అండి వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నారండి వాటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఆ డిజైన్స్ ని చూసేద్దాం ఫస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి డిజైను ఫినిషింగ్ అసలు ఎంత బాగుందో మనం ఏంటంటే ఈ బ్యాక్ నెక్లో ఉన్న ఫ్లవర్నే బుటీగా తీసుకొని వేసామన్నమాట శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ అనమాట ఇది లైట్ ఆరెంజ్ అండి అంటే ఇది కల్నేత షేడ్ అనమాట ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్లో వచ్చింది ఇంకా నేను లైట్ ఆరెంజ్ తీసుకున్నాను అలాగే సిల్వర్ జరీ ఎక్కువగా తీసుకొని హైలైట్ అయితే చేశాను అసలు ఓవరాల్గా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట ఫినిషింగ్ అంతాను సూపర్గా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉందన్నమాట ఇలాగా బార్డర్స్ పింక్ బార్డర్ వచ్చేసింది అలాగే మొత్తం సిల్వర్ జరీ వచ్చిందన్నమాట బార్డర్ పైన సేమ్ ఆ ఫ్లవర్ ఉంది కదా ఆ సిల్వర్ ఫ్లవర్ అన్నది దానికి మనకి రిలేటెడ్గా ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసామన్నమాట చాలా బాగుందండి డిజైన్ అయితే దీనికి కాస్ట్ కూడా మీకు నేను వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను దీనికి ఎంత కాస్ట్ తీసుకోవచ్చు మనం అని నెక్ ఇలా సింపుల్గా ఉన్నా కూడా బ్యాక్ అంతా మనం ఇలా బూటీస్ వేసాం కదా ఆల్ ఓవర్ బూటీస్ ఫ్లవర్ బూటీస్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి అందులో సిల్వర్ జరీ వేసాం కదా చాలా బాగుందన్నమాట ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ అయితే వేసేయాలి హ్యాండ్స్కి బార్డర్ లాగా వచ్చిందనమాట డబుల్ బోర్డర్ లాగా ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేశాను పెద్ద బోర్డర్ గ్యాప్ బోర్డర్స్ లాగా వచ్చేసిందండి హ్యాండ్స్కి సిల్వర్ బోర్డరు పైనను కింద ఇంకా మనం వేసేయాల్సిందే కదా ఎలా ఉన్నా ఎందుకంటే సరిపోదు కదా ప్లేస్ అన్నది ఇంకా ఫ్రంట్ నెక్ ఏమో ఇలా క్రాస్లో వేసాను చాలా నీట్ ఫినిషింగ్ అండి ఇక్కడ హ్యాండ్స్కి చూస్తున్నారు కదా పెద్ద బూటీస్నే తీసుకున్నాను బ్యాక్ నెక్కి ఒక రకమైన బూటీస్ తీసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసరికి కొంచెం అంటే ఫ్లవర్లో ఉన్న బూటీని యాస్టీజ్గా తీసుకొని ఆ విధంగా అయితే వేసానమాట చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను అంతకుముందు ఒక 4 డిజైన్స్ అయితే వేశాను కదా మన మా షాప్లో పెడదామని చెప్పేసి ఇంకా ఇంకొక 4 కూడా వేసానండి నూకట్ అయితే పెట్టేసుకొని ఇంకా అలా ఫాస్ట్గా వేసేసానమాట మొత్తం ఒక 8 నెక్స్ అయితే సరిపోయాయన్నమాట ఈ బ్లౌజ్ పీస్లో ఇంకా వీటికి కాస్ట్ కూడా పెట్టేసేసి నేను షాప్లో పెడదామని చెప్పేసి ఇలా అయితే వేశాను చాలా యూనిక్గా ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం సింపుల్గాను అలాగే కొంచెం నీట్గా కనిపించే ట్రెండింగ్లో ఉన్నవి కట్ వర్క్ కానివ్వండి అలాగే కొంచెం సింపుల్గా ఉన్నవి ఇలా సెలెక్ట్ చేసుకొని నేను మంచి కలర్ కాంబినేషన్స్ ఎలివేట్ అయ్యేవి ఇలా చూస్ చేసుకొని ఈ విధంగా వేసాను దీనికి ఏంటంటే అక్కడక్కడ స్టోన్స్ అయితే యాడ్ చేసేస్తానన్నమాట మనకు కొంచెం బాగా కనిపించాలి కదా కస్టమర్స్కి కొంచెం షైనింగ్ అలా ఉంటే బాగుంటుంది కదా అక్కడక్కడ ఇంకా స్టోన్స్ అయితే యాడ్ చేయాలి అలాగే థ్రెడ్స్ నో కట్ పెట్టాను కాబట్టి థ్రెడ్స్ అన్నీ ఇంకా కట్ చేసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట చాలా బాగున్నాయండి 8 డిజైన్స్ కూడాను నెక్స్ట్ ఇంకా ఇంకొక డిజైన్ అయితే స్టార్ట్ చేస్తానండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట హ్యాండ్స్కి పీకాక్ వస్తుందండి నెక్కేమో ఈ విధంగా గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను గ్రీన్ అండ్ గోల్డ్ కాపర్లోనే లైట్ కాపర్ జరీ అన్నమాట చాలా బాగా ఎలివేట్ అవుతుందన్నమాట డిజైన్ కలర్ కాంబినేషను హ్యాండ్స్కి ఈ విధంగా పీకాక్ వస్తుందండి ఇలా ఆపోజిట్ సైడ్స్ వచ్చేటట్టుగా పీకాక్స్ని తీసుకొని ఈ విధంగా అయితే వేశాను అసలు పింక్ మీద మనకి లైట్ కాపర్ జరీ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా హైలైట్గా కనిపిస్తుంది కదా అలాగే బూటీస్ కూడా కొంచెం హెవీగానే తీసుకున్నాను బ్యాక్ నెక్ హ్యాండ్స్కి ఇంకా ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్లోనే వేసేస్తున్నాను అనమాట మనం బ్యాక్ ఏ విధమైన నెక్ వచ్చిందో అలాగే ఫ్రంట్ నెక్ కూడా అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ దీనికి ఇంకా స్టోన్స్ ఒకటి యాడ్ చేస్తే ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది అనమాట పీకాక్స్ మధ్యలో అలాగే ఈ డిజైన్ కాస్ట్ కూడా నేను వీడియో ఎండింగ్లో మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేస్తానండి ఇక్కడ ఆల్రెడీ ఒక డిజైన్ అయితే కంప్లీట్ చేశాను అంటే బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అనమాట ఇంకా హ్యాండ్స్ వేయాల్సి ఉంది ఇక్కడ చూడండి శారీ కలర్ వచ్చేసి ఇలాగా లైట్ స్కై బ్లూ అనమాట అండ్ గోల్డ్ జరీ వచ్చింది ఇంకా నేను లైట్ బ్లూ అండ్ గోల్డ్ జరీ ఈ 2 కాంబినేషన్స్ అయితే తీసుకొని ఇలా అయితే వేశాను చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే బ్యాక్ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్ బూటీస్ అయితే తీసేసుకున్నాను విత్ నీట్ ఫినిషింగ్ అనమాట నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ కూడా కొంచెం హెవీగానే వస్తుంది హ్యాండ్కి ఇలాగా బార్డర్ వచ్చేసేసింది ఈ బార్డరు మీదుగా వేద్దామా లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా చూస్తాను స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టార్ట్ చేశాక మళ్ళీ మీకు షేర్ చేస్తాను
చూడండి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇలా బార్డర్ లాగా వచ్చేసింది. ఈ బార్డర్ మీద వేస్తాయి అన్నమాట. ఈ థ్రెడ్స్ అన్నీ ఇంకా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ స్టార్ట్ చేశాక అప్పుడు ఇంకా ఇది కట్ చేసుకోవచ్చులే అని ఇంకా నేను ఇప్పుడు కట్ చేయట్లేదు. లేకపోతే మనం ఫ్రేమ్ మీద నుంచైనా కట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ పెట్టేయాలి కదా, అందుకనే ఇంకా నేను ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఇది కట్ చేసుకోవచ్చు కదా. ఈ థ్రెడ్స్ అన్నీ నేను ఇంకా వదిలేస్తున్నాను. చాలా బాగుందండి హ్యాండ్ పార్ట్ కూడా, ఎందుకంటే ఈ డిజైన్కి టోటల్గా ఫోర్ హ్యాండ్స్ అంటే నాలుగు రకాల హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఒకటి ఇలా ఈ హ్యాండు, ఎల్బో కావాలంటే ఎల్బో హ్యాండ్స్, నెక్స్ట్ సింగిల్ లైన్ ఇలాగా ఒక హ్యాండ్, నెక్స్ట్ ఒక బంచ్ లాగా పొడవుగా ఒక బంచ్ లాగా వస్తుంది అన్నమాట, ఫ్లవర్ బంచ్ లాగా. టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అయితే వచ్చాయండి ఈ డిజైన్కి. అయితే బాగుందన్నమాట అలాగా నాలుగు రకాల హ్యాండ్స్ రావడం. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం కూడా చాలా తక్కువ అండి, ఇది మనకి పట్టింది, ఎక్కువ టైం కూడా ఏం తీసుకోలేదు. ఇది ఒక్కొక్క హ్యాండ్ 80 మినిట్స్ పడి 80 మినిట్స్ అంటే ఒక్కొక్క హ్యాండ్ 80 మినిట్స్ పడిందండి, అంటే 1.5 అవర్ లోపలే అన్నమాట. ఒక్కొక్క హ్యాండ్ 2 హ్యాండ్స్ కలిపి మనకి 3 గంటల లోపలే 2.5 గంటలు వేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయితే అయిపోద్ది ఇది. దీనికి కాస్ట్ మనం ఎంత తీసుకోవచ్చు అంటే 1000 రూపీస్ వరకు అయితే తీసుకోవచ్చు, అంటే ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఎల్బో అంటే 1200 అలా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ స్టార్ట్ చేస్తాను, కట్ వర్క్ డిజైన్, అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ డిజైన్స్తో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.